శుభ సాయంకాలం, నమస్కారం. జూలై 22వ తారీఖు గురువారం సాయంకాలం. ఇవాళ శీర్షికన మన ధర్మాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి. మనని హిందూయిజం, హైందవ మతము, తర్వాత హిందూ రిలీజను అని మన్ని రిలీజన్ కిందను రిలిక్స్ కిందను కట్టిపెట్టారు. మతము అంటే ఏమిటంటే ఒక మతి నుంచి పుట్టినది, ఉద్భవించింది అని. బుద్ధుడు పుట్టిన తర్వాత 28 ఏళ్ళకో 32 ఏళ్ళకో బోధి చెట్టు కింద కూర్చుని జ్ఞానోదయం అయిందనుకుని తను చెప్పిన సూక్తులన్నీ కూడా వాళ్ల అనుచరులు దాన్ని బౌద్ధ మతం కింద ప్రాబల్యంలోకి తీసుకొచ్చారు. అలాగే జీసస్ క్రైస్టు 28 నుంచి 32 ఏళ్ల పాటు నేను చాలా కనుగొన్నాను, నేను చెప్పిన సూక్తులన్నీ మీరు రాసుకోండి అన్నారు. ఆయన పరమపదించిన తర్వాత 100 సంవత్సరాలకి క్రైస్తవ మతాన్ని ప్రాబల్యంలోకి తెచ్చారు. అలాగే ప్రాఫెట్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త 69 నుంచి 72 ఏళ్లకి తన 9వ కళ్యాణం అయిన తర్వాత తనకి చాలా జ్ఞానోదయమైంది అనుకుని తను చెప్పిన సూక్తులన్నీ కూడా ఇస్లాం మతం కింద తను దాన్ని ప్రాబల్యంలోకి తెచ్చాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత 32 ఏళ్లకి ఇస్లాం మతం దాన్ని పెంపొందించే ఏర్పాటు వాడు చేసుకున్నారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇంకో రెండు విషయాలు చెప్పుకోవాలి. లెనిను, మార్క్సు అనే వాళ్ళు కూడా మార్క్సిజము, లెనినిజం అని ఒకటి తెచ్చారు. ఈ ఇజంలోకి మనని కట్టేసేందుకు ఆంగ్లేయులు చాలా ప్రయత్నించారు. ఇవాళ్ళు కూడా మనం అందులో నిండిపోయాం. అంటే ఒక చిన్న సమూహము, అంటే మన చిన్న చూపు చూడటం ఆ రోజు నుంచి మొదలెట్టారు. ఇవాళ్ళు దాకా మనని మనమే చిన్న చూపు చూసుకుంటూ ఉన్నాం. కానీ మనది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే సనాతనము అంటే శాశ్వతము. ఆ ధర్మాన్ని మన ఋషులు, ఏ ఒక్క ఋషి చెప్పింది కాదు, ఆ ఋషులందరూ తమ తపస్సు తాము చేసుకుంటూ సత్యాన్ని అన్వేషించేందుకోసము చేసుకుని వాటిని వేద పరిమాణాల్లో క్లుప్తంగా చెప్పుకుంటూ దీన్ని సనాతన ధర్మం అని చెప్పి మనకు అందజేశారు. సంస్కృతంలో మమ అనే ధాతువు నుంచి మతము అనే అభిప్రాయం వస్తుంది. భగవద్గీత చెప్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మమ మతం అని చాలాసార్లు వాడాడు. దాన్ని మనం ధర్మం కింద తీసుకున్నాం. తన మతిని తను తీసుకున్నాడు. అనాదిగా 2000 సంవత్సరాల నుంచి, అంటే క్రీస్తు పరమపదించిన తర్వాత 2000 సంవత్సరాల నుంచి, అంటే 2000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా మనం ధర్మయుద్ధాలు అని వాళ్ళు మొదలెట్టి మత యుద్ధాల కింద దాన్ని తీసుకెళ్లి మతాన్ని మార్చుకుంటూ భూభాగాన్ని కబ్జా పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. అలాగే 750 శతాబ్దం నుంచి ఇస్లాం మతస్థులు అఖండ భారతాన్ని మనం జయించాలి, అఖండ భారతాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని వాళ్ళు అప్పటి నుంచి యుద్ధాలు మొదలెట్టారు మన మీద. నీటి మార్గంగా 1600కి యూరోపియన్లు మత మార్పిడి చేసేందుకు ధర్మ మత యుద్ధాలు మన భూమి మీదకి తీసుకొచ్చారు 1600 నుంచి. ఇవి ఈ జరుగుతున్న నేపథ్యంలో గత 75 ఏళ్లగా వీళ్ళందరి నుంచి విముక్తి పొంది మనం స్వాతంత్రంగా మనం బతికే ఏర్పాటు మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచ మ్యాప్లో చూస్తే గనక గత 1000 సంవత్సరాల నుంచి మత యుద్ధాల పేరున కొట్టుకు చస్తూనే ఉన్నారు. ఇవాళ్ళకి కూడా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో, ఆసియా ఖండంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్లో కూడా ఈ మత యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, మన భూభాగం మీదే కాశ్మీర్ నుంచి కలకత్తా వరకు, అలాగే కేరళ నుంచి అహ్మదాబాద్ వరకు ఎన్ని యుద్ధాలు మనం చూడలేదు. మా దేవుణ్ణి నమ్మితేనే మీరు బతికుంటారు, లేకపోతే మిమ్మల్ని మేము బతకనీయం అని యుద్ధాన్ని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. గత 75 ఏళ్లగా మనం ఏమన్నా సుఖంగా ఉన్నామా అంటే లేదు. మా దేవుని నమ్మితేనే మీరు ఉంటారు, లేకపోతే మేము సంహరిస్తామని ఈ యుద్ధాలు మనం చూస్తూనే వచ్చాం. సనాతనము అంటే శాశ్వతము అని చెప్పుకున్నాం. మన ఋషులు ఆ శాశ్వత తత్వాన్ని పెంపొందించేందుకోసము విశ్వానికి కారణమేమిటి, పంచభూతాలకి మనకి ఉన్న కారణమేమిటి, విశ్వంతో నా సంబంధం ఏమిటి, నా నిజస్వరూపం ఏమిటి అనే ప్రశ్నలు తమకి తామే సంధించుకుని వాటి మీద తపస్సు చేసి వాటికి వచ్చిన అవగాహనని వేదాల రూపాల్లో మనకి అందించారు.
వీరు ఈ ఋషులు ఏ మతస్థాపన కోసమో ఏ భూభాగ విస్తరణ కోసమో చేయలేదు, వారు సర్వజీవకోటి అభ్యున్నతి కోసం ఈ ప్రయత్నాలు చేశారు. కానీ ఆంగ్లేయులు ఇప్పుడున్న మన మేధా వర్గం అంతా కూడాను దీనంతటినీ ఓ తాటి మీద కట్టి 5000 సంవత్సరాల నుంచి 6000 సంవత్సరాల వరకే అని చెప్పి మన్ని మనం మభ్యపెట్టు. ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తవ్వకాలు నిర్వహిస్తే, వాళ్ళు కార్బన్ డేటింగ్ చేసుకుంటే 15000 నుంచి 17000 సంవత్సరాల క్రితం ద్వారక సముద్ర భాగంలో దొరికిందని వారు ఖచ్చితంగా చెప్పగలిగారు. ఇవన్నీ మనం ఎందుకు అనుకుంటున్నామంటే, సరే దీనికి శాశ్వతానికి ప్రామాణికం ఏమిటి అంటే, తైత్తరీయ ఉపనిషత్తులో భృగు అనే ఒక జిజ్ఞాసు అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్న ఒక విద్యార్థి తన బ్రహ్మవేత్త తన గురువు అయిన తన తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ గురించి చెప్పమని అడుగుతాడు. తన తండ్రి బ్రహ్మ ఇది అని ఖచ్చితంగా మనం చెప్పలేము, ఇలాగే ఉంటుందని చెప్పలేము, ఎవరి సంకల్పంలో వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి భృగువుని తపస్సు ఎలా చేయాలి, ఎలా తను కనుక్కోవచ్చు అని చెప్పేందుకు కొన్ని పరిమాణాలని తను చెప్తాడు. నీవు సొంతగా బ్రహ్మను తెలుసుకోమని ఆ సాధన ఎలా చేయాలో చెబుతూ, ఇంద్రియాలు ఎలా వచ్చాయి, మనసు ఎలా ఏర్పడింది, పంచభూతాలతో నీ సంబంధం ఏమిటి, నీవు ఎవరివో నాకు చెప్పమని భృగువుని తన తండ్రి తన గురువు అయినటువంటి తండ్రి గారు భృగువుని పంపించేస్తాడు. భృగువు వెళ్ళి తండ్రి గారు చెప్పిన విధంగా తపస్సు చేసుకుంటూ కొంతకాలానికి చాలా ఆనందంగా తిరిగి వచ్చి, అయ్యా నేను స్థూల శరీరము అంటాడు. కాదు మళ్ళా ఒకసారి ప్రయత్నం చేయమంటాడు. కాదు నేను ఇంద్రియాలు అంటాడు. కాదు మనస్సుకు సంబంధించిన ఇంద్రియాలనే నేను అంటాడు. ఇలాగ నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుని శుద్ధ చైతన్యాన్ని నేను అంటాడు. ఆ చైతన్య స్వరూపమే అఖండ బ్రహ్మాండంలో కూడా ఇదే ఉందని, అదే బ్రహ్మమని అతను తెలుసుకుని తండ్రి గారి దగ్గర కూడా వెళ్లకుండా శాశ్వతంగా తపస్సులో కూర్చున్నాడు ఆ భృగు. ఈ చైతన్యంలోంచే మనందరం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుడు పార్వతి ఇత్యాది భాగవతంలో చెప్పిన అనేక రూపాలని మనం అవలోకనం చేసుకుంటూ ఉన్నాం. అంత శాస్త్రీయత ప్రామాణికంతో ఉన్న మన ధర్మాన్ని గురించి మనం కాపాడుకోవాలి. ఈ శీర్షిక రేపు మళ్ళా చెప్పుకుందాం.